IPL 2024 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించడంతో ఆ జట్టు దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని చిల్లవుతున్నాడు. ఐపీఎల్ కోసం గత 2 నెలలుగా బిజీగా గడిపిన మహి టోర్నీ నుంచి సిఎస్కే నిష్క్రమించడంతో మళ్లీ తన సాధారణ జీవితం గడిపేందుకు సిద్ధమయ్యాడు. ఆర్సీబీతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ లో సిఎస్కే 27 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. సిఎస్కే ప్లే ఆఫ్స్ చేర్చేందుకు ధోని జడేజా చివరి వరకు చేసిన పోరాటం ఫలించలేదు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే తన స్వస్థలం రాంచీకి వెళ్లిన ధోని సోమవారం తనకిష్టమైన బైక్ పై షికారుకు వెళ్లాడు. ఒకవైపు ధోని రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతుండగా మరోవైపు ధోని మాత్రం ఇవేవి పట్టించుకోకుండా చిల్లవుతున్నాడు. ధోని బైక్ రైడింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెల్మెట్ ధరించి తన యమహా బైక్ పై ధోని షికారుకు వెళ్లాడు. అతను తన బైక్ తో ఫామ్ హౌస్ లోకి తిరిగి వస్తుండగా ఒకరు తన మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన ధోని 220.55 స్ట్రైక్ రేట్ తో 161 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 31తో నాట్అవుట్ గా నిలిచారు. వికెట్ కీపర్ గా 10 క్యాచ్లు పట్టాడు. ఈ సీజన్ తోనే ధోని ఐపీఎల్ కెరియర్ ముగుస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఐపీఎల్ రిటైర్మెంట్ పై ధోని ఎలాంటి ప్రకటన చేయలేదు. గత సీజన్లలో మాత్రం చెన్నై వేదికగా సొంత అభిమానుల సమక్షంలో ఆటకు వీడ్కోలు పలుకుతానని చెప్పాడు. ఆ క్రమంలోనే చెన్నై వేదికగా జరిగే ఈ సీజన్ ఫైనల్ ఆడి ఆ తర్వాత ఆటకు గుడ్ బై చెప్పాలని ధోని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆర్సీబీ రూపంలో సిఎస్కే కు బిగ్ షాక్ తగలడంతో ధోని రిటైర్మెంట్ వ్యూహాలు దెబ్బతిన్నాయి.